జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమ జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. సాతను శోధనలధికమైన సొమ్మశిలగా సగి వెళ్ళెదను. సాతను శోధనలధికమైన సొమ్మశిలగా సగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. పాచిక బయలలు పరుండ జయున్, శాంతి జలము చింత నడిపించును. పాచిక బయలలు పరుండ జయున్, శాంతి జలము చింత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలు ఎలు నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలు ఎలు నన్ను కాపాడును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము క్రుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము క్రుళ్ళి కృషించినను. ఆనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలు ఎలు నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలు ఎలు నన్ను కాపాడును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. ప్రభువైన ప్రియులారా, ఈ దినం మనం ఓ చిన్న అంశాన్ని చూసుకుందాం, రక్షణ అనే అంశాన్ని. రక్షణ గురించి మనం చూడాలంటే మరి యోహాను సువార్త 3:16 మనం చూసుకుందాం. అందరికీ తెలిసిన వాక్యమే. మరి ఇక్కడ దేవుడు మనకి అందరికీ ఒక మంచి వాక్యాన్ని తెలియపరిచాడు. యోహాను సువార్త 3:16, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇది తెలిసిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని వారిని పుట్టిన వారిని దృష్టించేవాడు నశింపొందినట్టు ఆయన అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చు దేవుడు ఆయన లోకానికి పంపలేదు. ఇక్కడ చూసినట్టు ఏమన్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని దృష్టించేవాడు నశింపగని చెంపొందినట్టు ఆయనను. దేవుణ్ణి యేసుప్రభు వారిని క్రీస్తు అనగా మరి అభిషక్తుడని, యేసు అనగా రక్షకుడని మనకు తెలుసు. యేసు అంటే రక్షణ. యేసుప్రభువారు రక్షించడానికి నశించిపోతున్న ఈ లోకాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం చూడగలం ఇక్కడేమన్నాడు, కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన దృష్టించి వారికి తీర్పు తెచ్చబడదు,
సృష్టించువాడు దేవుని కుమారుని సృష్టించిన కనుక అతను ఇంతకు మునిపే తీర్చిపడ్డు. ఇక్కడ చూసినట్టు ఏమంటాడంటే రక్షణ పొందుటకే కానీ లోకములకు తీర్పు దేవుడైన లోకములకి పంపలేదు. అయితే మొట్టమొదటిసారి ప్రభువారు వచ్చిన మనం రక్షించడానికి వచ్చారు, కానీ రెండోసారి వచ్చినప్పుడు యూదాగోత్రం సమూహంగా వచ్చి మనల్ని తీర్పు తీర్చడానికి వస్తాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మారు మనసు పొంది ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరినా పట్టుబడి మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును. కాబట్టి మనం రక్షణ పొందకపోతే మన దేవుని రాజ్యం మన వారసం కాలం. అలాగే చూసినట్టు మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 5వ వచనం కాబట్టి మనం చూసుకుందాం. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగిండు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి, దేవునితో సమానంగా ఉండే విడిచిపెట్టుకోవడానికి భాగ్యవహించుకోలేదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఆయన ప్రతి వాడిని స్వతంత్ర కార్యము ఇతర కార్యము చూడవలను, క్రీస్తు యేసు కలిగిన నీ మనసును మీరును కలిగిండు. అంటే యేసు ప్రభువారు అంటే మనసు మనము కలిగి ఉండాలి. ఆయన ఏమంటాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోవడానికి భాగ్యవహించుకోలేదు, కానీ మనుషులు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్ను. చూసారా, అంటే మనుషుని పోలిగ్గా పుట్టి దాసుని స్వభావం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్ను. అంటే ఆ మహమైశ్వర్యం వదిలిపెట్టి ఆ యొక్క పల్లక పట్టణాన్ని వదిలిపెట్టి మన కొరకు ఈ లోకంలో దాసుడిగా ఒక పశువుల శాలలో జన్మించాడు. చూసారా, మరి ఎంత గొప్ప ధన్యత. మరి మనకి ఆయన్ని మన దేవునిగా కలిగి ఉండటం మనకెంతో, అంటే త్రూ జీసస్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. యేసుక్రీస్తు ద్వారా ప్రతి కార్యము సాధ్యమే. జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ఎప్పుడు ఆయన మనల్ని నమ్మకాన్ని కొమ్ము చేయడు. యేసుక్రీస్తు రక్షకుడు. అందుకే ఉపవాసం 10 రోజులు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనందరికీ ప్రభు ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి రక్షణ మరి ఆయన మనకి స్థానికి వచ్చాడు. అలాగే చూసినట్టయితే మనం ఏమంటామంటే ఫిలిప్పీ రాసిన 2వ అధ్యాయము మరి 9వ వచనం, అందుచేతను పరలోకం ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాన్ని మోకాలు వేస్తామని పొంగినట్లు. అంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రతివాళ్ళు మోకాలు ఆయన నామందు పొంగాలి. వదిన మనమందరం ఆయన ఎదుట మనం ఆ న్యాయపీఠం ఎదుట మనం నిలవబడాలి. అందుకే అందుకే మరి మనం చూసినట్లయితే మరి ఐది యెషయా ప్రవక్త 59వ అధ్యాయము 1వ-2వ వచనాలు మనం చూసుకుందాం. రక్షింపగానేరినట్లు యెహోవాస్తం కురచ కాలేదు, వెన్నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, ఈ పాపములు ఆయన ముఖం మీద మరుగుపరచుకుని కనుక ఆయన ఆలకించుకున్నాడు. చూసారా, ఏమన్నాడు, రక్షింపకుండా నేరినట్లు యెహోవాస్తము కురచ కాలేదు. అంటే మనం రక్షించడానికి ఆయన ఎప్పుడు చేతులు చాచే ఉన్నాడు. ఒక దైవదాసుడు అడిగాడంట ఒకసారి, అయ్యా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అయ్యా అంటే ఒకసారి చెరువులో చూడు నన్ను అన్నాడంట. చెరువులో చూస్తే ఆ రెండు చేతులు ఆయన విశాలంగా చాచి హద్దులు లేని ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటాడు. అమేజింగ్ గ్రేస్ ఓ సిట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ రిచ్ లైక్ మీ అంటాడు. అంటే ఆయన కృప ఎంత గొప్పదంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, పాపులమైన మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. అలా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకుందాం. మీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటకై పంపండి సేవకులైన ఆత్మలు కారా. మనం ముందు చూసుకున్నట్టయితే నా కుటుంబాసం కూర్చుండుము ఆయన దూతలతో ఎవరిని కూర్చి అని చెప్పినా వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందబోవారు పరిచారం చేయటకై పంపండి సేవకుల ఆత్మలు కారంటే దైవ దూతల గురించి చెప్తున్నాడు ఇక్కడ. విశ్వాసం మరి ఆయన యొక్క సాక్షుల గురించి, ఆయన యొక్క విశ్వాసుల గురించి, ఆయన యొక్క బిడ్డల గురించి ఏమంటాడంటే రక్షణ స్వాస్థ్య పొందబోవారు పరిచయం చేయటకు పంపిన సేవకులు కారా. అంటే దేవుని సేవకులు రక్షణ పొందడానికి పంపిన పరిచారకులు అన్నమాట మనం. మరి దేవుని బిడ్డలు మరి అనేక మందిని మరి దేవుని రాజ్యంలోకి నడిపించే వాళ్ళు అన్నమాట. అలాగే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం
మూడవ వచనం మనం చూసుకుందాం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన వేళ ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారం సూచక్రియల చేతను మత్కార్యం చేతను నానా విధమైన అద్భుతం చేతను విధమైన పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించిన చేతను వారితో రక్షించుండే అందరూ దృఢపరచుండెను. చూసారా ఏమన్నాడు? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఏడల ఎలాగూ తప్పించుకుందాము. ఈ రక్షణ మనం కానీ నిర్లక్ష్యం చేస్తే మనం ఆ యొక్క నరకానికి మనం పాత్రమైపోతాం. తప్పించుకోలేము మనం. ఆయన రాజ్యంలోకి మనం వారసులు అవ్వాలంటే ఈ రక్షణ మనం చేపట్టాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, గేలయనగా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో సించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనును. అంటే నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో సిస్తాడంట, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకుంటాడు. అలాగే 13వ వచనం ఎందుకనగా 12వ వచనం కానీ మనం చూసినట్లయితే, యూదుడని క్రీస్తు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభు అందరికి ప్రభు అయి ఉండి తన ప్రార్థన చేయవారు అందరి కృప చూపు ఐశ్వర్యం తిన్నాడు. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. చూసారా ఏమన్నాడంటే, యూదుడని లేదు, క్రీస్తు అంటే అన్యుడని లేదు, ప్రభు వేసిన బిడ్డని లేదు, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన బిడ్డని లేదు. ఎవరికైనా సరే ప్రభు నామాన్ని ప్రార్థన చేసేవాడెవడో వాడే రక్షించబడతాడు. రక్షణ లేకుండా మనం ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఆయన మనం తప్పించుకోలేము. అలాగే మనం చూసినట్టు రోమీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయం మరి మనం చూసినట్టు మరి 14:15 వారు విశ్వంచువానికి ఎట్లు ప్రార్థన చేయడం విశ్వసించరు, ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు ఇందురు, ప్రకటించేవారు పంపకుండా వాళ్ళు ఎట్టు పాటించరు, ఇందు విషయమై ఉత్తమైన శోధ పాటించే పాదములంతో సుందరమైనవి. అంటే రక్షణ మార్గం నడిపించేది ఎవరు? దైవ సేవకులు, అంటే పాస్టర్స్ కానీ మరి సేవకులు కానీ, అలాగే మరి విశ్వాసులు కూడా మరి అనేక రక్షణ మార్గంలో కూడా నడిపించవచ్చు. వారి యొక్క స్థానం బట్టి, సాక్ష్యం బట్టి, తమది విశ్వాసం బట్టి వారు నడిపించ. అలాగే మనం చూసినట్లయితే మరి 1 తెస్సలొనికా 2:16 రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచు, దేవునికి ఇష్టం వారిని కారు మనుషులు చదివి రోజులై ఉన్నారు, దేవునికి వారి తట్టు మీదకి వస్తున్నాం. రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచు అన్నాడు. పౌలు గారు పరిచయం చేస్తున్నప్పుడు రక్షణ పొందకుండా మరి అనేకమైన అన్యులు మరి పరిసయులు శాస్త్రులు సద్దుకేయులు ఎంతో ఆటంకపరిచారు. నువ్వు ఒకప్పుడు నీలాటివాడి అని ఆయన్ని హేళన చేస్తా ఆయన్ని రక్షణ వాక్యం ప్రకటించకుండా ఎంతోమంది అడ్డం పడ్డారు. ఆయన పౌలు వెనకకి తీలేదు. అలాగే 1 తెస్సలొనికా 5:8 ఇక్కడ చూసినట్టు ఏమన్నాడు? మనం ఒకటివారమై ఉండడం కనుక మత్తులమై ఉండక విశ్వాసము ప్రేమ కవచమును రక్షణ నిరీక్షణ శిరస్త్రం ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగత పాలవటకు నియమించలేదు. ఇక్కడ ఏమన్నాడంటే మనము విశ్వాసము ప్రేమ కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం ధరించుకుందాము అంటున్నాడు. అంటే ఎందుకనగా మనము ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన ఉగత పాలవటకు నియమించలేదు. ప్రభువారు మనల్ని రక్షణ పొందడానికే నియమించాడు కానీ ఆయన ఉగ్రత పాల్గొనడానికి మనల్ని నియమించలేదు. అందరూ మారుమనసు పొందాలని అందరూ ఆశపడతారు కానీ కొంతమందే మారుమనసు పొందుతారు, కొంతమందే రక్షణ పొందుతారు. రాజ్యము ఇరుకు ద్వారము, విశాలమైన మార్గంలో అనేక మంది పోతారు కానీ మరి ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు చాలా కొద్దిమంది. అలాగే చూసినట్టయితే బండ మీద కట్టిన నీళ్లు ఉంటుంది, అలాగే మరి ఇసుక మీద కట్టిన నీళ్లు ఉంటుంది. మరి బండ మీద కట్టిన వారి ఇల్లు స్థిరమైన విశ్వాసంతో ఉంటారు, వారు ప్రభు రాజ్యానికి వారసులు అవుతారు. అలాగే మరి ఇసుక మీద కట్టిన వాళ్ళు స్థిరమైన విశ్వాసం లేక వారు కూలిపోతారు. అలాగే మనం చూసినట్లయితే 2 కొరింథీ 7:9 కాలను చూసుకుందాం.
మీరు దుఃఖపడితే సంతోషించలేదు కానీ దుఖపడి మార్మ పొంది నేను ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టం పొందకుండాకై దైవ చిత్తానుసారమైన దుఃఖం పొంది దైవ చిత్తానుసారమైన దుఖము రక్షణార్థమైన మార్మను కలుగుదేను. ఈ మార్మను దుఃఖం పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగజేయను అంటారు. ఏమన్నాడంటే ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే మీరు దుఃఖపడితే సంతోషం కానీ దుఃఖపడి మారు మనసు పొందారని మారు మనసు పొందిన వాళ్ళు రక్షించబడతారు. అలా ఏమన్నాడంటే మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను అంటున్నాడు. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. అలాగే అపొస్తల కార్యాలు 16 అధ్యాయము మరి 30 వచనం మనం చూసుకుందాం. ఆ యొక్క చెరసాల అధికారి సాక్ష్యం మనం చూడగలం. ఏమన్నాడంటే ఆయన ఆ దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుతూ పౌలును శీలను చూసి ఏమన్నాడంటే సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొచ్చి అయ్యలారా రక్షణ పొందుకు నేనేమి చేయవలెను. చూసారా ఆ యొక్క చెరసాల అధికారికి రక్షణ పొందాలని ఒక నిరీక్షణ కలిగింది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. లండన్ బ్రిడ్జ్ అంటే మరి ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఆ బ్రిడ్జి ఒక నది మీద థేమ్స్ నది మీద అది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఆ బ్రిడ్జి ఆపరేట్ చేసే ఒక ఆయనకి ఒకగానొక కొడుకంట. ఆ అబ్బాయి వచ్చి రోజు వాళ్ళ నాన్నగారి దగ్గర ఆడుకుని వెళ్తూ ఉండేవాడంట. ఒకరోజు ఆ పిల్లోడు ఆ బ్రిడ్జి మధ్యలో ఉన్నప్పుడు ట్రైన్ వస్తాం మొదలేసిద్దంట. ఒకసారికి తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఇటు బిడ్డ కోసం బ్రిడ్జ్ అయిపోతే ముయ్యిపోతేనేమో ట్రైను ఆ యొక్క నదిలో పడిపోయి అనేక మంది చనిపోతారు. మరి బిడ్డను రక్షించడమా లేక ఈ యొక్క మరి ట్రైన్ని కాపాడటమా అని చెప్పి అయినప్పటికీ తను ఆ బ్రిడ్జిని మూసివేశాడు. ఆ పిల్లవాడు ఆ బ్రిడ్జ్ మధ్యలో నలిగి చనిపోయాడు. చూసారా తండ్రి ఆ తండ్రి మరి ఎంత త్యాగం చేశాడు. మరి యెహోవా దేవుడు కూడా తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకంలోకి పంపించట. అలాగే కీర్తన గ్రంథము మరి 85 అధ్యాయము మరి 4-7 వచనం చూస్తున్నాం. మా రక్షణకర్త ఒక దేవా, మా వైపు తిరుగుము, మా మీద నీ కోపము చాలించుము, ఎల్లకాలం మా మీద కోపగించుదవా, తరతరములు నీ కోపం సాగించదువా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలమ్మ బ్రతికింపువా, యెహోవా నీ కృపను మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. చూసారు ఇక్కడ మరి కోరహ కుమారులు మరి పాట పాడుతున్నారు. ఏమని? ప్రభువైన దేవా నీ రక్షణ మాకు దయచేయము అన్నారు. ఏమన్నాడు? మా రక్షణకర్త ఒక దేవా, మా వైపు తిరుగుము అన్నారు. కాబట్టి మరి మనం కోరహ కుమారుల ధ్యానము దైవ ధ్యానంలో వారు ఏమన్నారంటే రక్షణకర్త ఒక దేవా మా వైపు తిరుగుమంటారు. అలాగే కీర్తన 37:38 చూసుకుందాం. వారి చేతికి యెహోవా కొరకు కనిపెట్టుకొని నిండుము, ఆయన మార్గమను తెరించుము, ఆయన భూమి సృష్టించి ఆయన నిన్ను హెచ్చించును అన్నాడు. అలాగే నిర్దోషులుగా కనిపెట్టుము, యథార్థవంతుని చూడుము, సమాధానము సంతతి నిలుచును. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే యథార్థంగా నిలిచివారి చూడుము, సమాధానపరిచేవారి సంతతి నిలుచుండు అన్నాడు. కాబట్టి ఇక మరి దావీదు ఎంతో గొప్ప మా దైవజనుడు. ఏమన్నాడంటే ఇక్కడ 6 వచనం చూసినట్టే, ఆయన్ని వెలుగును నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం వెల్లడించును, యెహోవా మౌనగుండి ఆయన కొరకు కనిపెట్టుము. చూసారేమన్నాడంటే యెహోవా వారికి కనిపెట్టుము, ఆయన మౌనముగా ఉండమండి. అలా చూసిన 16 వచనం చూసినట్టే, నీతిమంతును కలిగినది కొంచెమనను బహుమంది భక్తులను ధన సమృద్ధి కంటే శ్రేష్టమైంది. చూసారా? కాబట్టి ఈ యొక్క దైవజన దావీదు ఏమంటాడంటే మరి రక్షణార్థమైన మారు మనసు కలిగి ఉండాలన్నాడు. ఆయన నీతిని మనం వెతకాలన్నాడు, అలాగే ఆయన కృపలో మనం ఉండాలన్నాడు. అలాగే చివరిగా మరి హెబ్రీ రాసిన పత్రిక మరి 1 అధ్యాయము 1-4 వచనాలు చూసుకుందాం. పూర్వకాలము నానా సమయంలోనూ నానా విధముగా ప్రవక్తల ద్వారా మన పితృతో మాట్లాడిన దేవుడు ఆ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తను వారసునిగా నియమించు,
ఆయన ద్వారా ప్రపంచం నిర్మించును అంటే పూర్వకాలము నానా సమయాల్లో మన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు తన మాతృగల మాట సముద్ర నిర్మించు పాపముల శుద్ధికను తానే చేసి దేవదూతల కంటే అంత శ్రేష్ఠనామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమందు మహామహోరుద్ధుని కుటుంబాసులను కూర్చుండును చూసారా అంటే ప్రభువారు ఎంతో శ్రేష్టమైన నామము పొందారు యేసు నామము ఎంతో ప్రేమ మాకు అని యేసుని ప్రేమే అని అలాగే మనం పాటలు మనం చూసుకున్నట్టయితే ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగా అంటాడు అందుకే దేవజండైన యొక్క యేసన్ గారు అంటాడు సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన ఆ సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నా యేసయ్య అంటాడు కాబట్టి మనకి మన యొక్క చివరి గమ్యస్థానము రక్షణ రక్షణ లేకుండా నశించిపోతే మనం పరలోక రాజ్యము చేరము కాబట్టి మనం రక్షణ పొందాలి కాబట్టి మనం అందరం రక్షణ పొందడానికి ఏం చేయాలి ఆయన నామందు విశ్వసించాలి ఫస్ట్ రక్షణ పొందాలంటే మారు మనసు పొందాలి తర్వాత ఫస్ట్ విశ్వసించాలి తర్వాత మారు మనసు పొందాలి ఆ తర్వాత బాప్తిసం పొందాలి అప్పుడు రక్షణ పొందుతాం కాబట్టి మరి మనం చూసినట్లయితే యొక్క వాక్యంలో పేతురస్ రెండో పత్రిక చూస్తున్నాం మొదటి అధ్యాయం మరి 20వ వచనం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట లేఖనంలో ప్రవచనం పుట్టదని మనం గ్రహింపను ఏదైనా ప్రవచనం వెళ్ళినప్పుడు మనిషి పుట్టు కలలేదు కానీ మనిషి ఆత్మ ప్రేరేపించబడే దేవుని మూలంగా పలికిరి అంటే ఈ యొక్క వాక్యాన్ని ఇక మనుషులు రాశారంటే కేవలం దేవుని యొక్క ప్రేరేపణ వల్లే రాశారని మనం అనుకోగలం అలాగే మనం చూసినట్టయితే మరలా ఈ యొక్క పేతురాసిన రెండో పత్రిక మరి 3వ అధ్యాయం 9వ వచనం కొందరు ఆలస్యం ఎంచుకున్న ప్రభుత్వం వాగ్దానం చేయవాడు కానీ ఎవరు నశింపగా అందరూ మారుమనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడు అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్టు వచ్చును మన రక్షణ పొందకపోతే నశించిపోతాం ఎలా ఉంటుందంటే ఆ ప్రభు దినం చూద్దాం ఆ దినం ఆకాశమును మహాధ్వనితో గతించిపోను పంచిపోతాను ఇక్కడమైన వేండటంతో లయమైపోను భూమి దాని మీద కృత్యములు కాలిపోను ఇవన్నీ లయమైపోను ఆకాశంలో రౌలుకొని లయమైపోయినట్టు పంచిపోతున్న మహాభయంలో కరిగిపోయినట్టు దేవుని దినం రాకడ కొరకు కనిపెట్టు దాని ఆస్తి అపేక్షించింది మీరు పరిశుద్ధ ప్రవర్తనతో భక్తితో అందరు జాగ్రత్తలై ఉండేవాళ్ళని అంటున్నాడు కాబట్టి మనం యొక్క రక్షణ పొందాలంటే ఆ దినం కొరకు ఆ యొక్క అందుకే అదే అదే ఆ రోజు యేసయ్య గత 7 ఏండ్ల శ్రమల రోజు అని కాబట్టి మనం ఆ 7 ఏండ్ల శ్రమల్లో ఉండాలంటే రక్షణ పొంది మనం వెళ్ళినట్టయితే రక్షణ 7 ఏండ్ల శ్రమల్లో మనం ఉండవు కాబట్టి చివరిగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం దేవ కృపాశక్తి సంపూర్ణంగా అనుకోలేని స్వతం తండ్రి ఆయన దేవ ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడారు తండ్రి రక్షణ పొందమని ఉన్నాయని మేమందరూ రక్షణ పొందు అవును తండ్రి రక్షింపుకునే యహోవాస్తము కొరత కాలేదు విన్నేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీకును మా దేవునికి మీ యొక్క దోషములు అడ్డుగా వస్తాయన్నావు తండ్రి దేవ కాబట్టి మేము గమనించుకుని మీకు మార్గం నుండి ఈ రాజ్యముకు మేము వారసమయ్యే భాగ్యం దయచేసుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి మాది యేసుక్రీస్తు ప్రార్థన మందిరాన్ని మేము నిర్మించి మరి ప్రగతి నగర్లు మేము పరిచయం చేస్తున్నాం అలాగే సుత్తరాయపురంలో కూడా ఒక మందిరం ఉంది మాకు పరిచయం చేస్తున్నాం మేము మరి బుధవారం స్త్రీల కూటము అలాగే మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన అలాగే ఆదివారం మరి ఆరాధన జరిగిస్తున్నాం అలాగే 2వ శనివారం కూడా ఉపవాస కూటం చేస్తున్నాం అలాగే మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయండి అలాగే మా ఫోన్ నెంబర్ 9160777269 కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకుని వ్యవస్థ ప్రార్థించండి మేము మీకు ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించుంది కాక ఆమెన్.